దానియల గ్రంథము మూడవ అధ్యాయము రాజగు నెప్కద్ నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను అది అరవది మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై ఉండెను రాజుగు నెప్కద్ నేజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుగు నెప్పకదనేజరు నిలోబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకై దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెప్పికది నేజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెప్పికది నేజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండేరి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్తులారా ఆయా భాషలు మాట్లాడు వారలారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీన సుంఫోనియా వీణ విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నిప్కది నేజరు నిలవబెట్టించిన బంగారు ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సకల జనులకు బాగా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ సుంఫోనియా విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాటలాడు వారును సాగిలపడి రాజగు నెబ్కదినేజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీవులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెప్పగదినేజరు నొద్ద ఇలాగూ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీనను వీనను విపంచికను సుంఫోనియను సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము షడ్రకు మెషెకు అభిజ్ఞో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములను విచారించుటకు నియమించిత్రి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలోబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని రి అందుకు నిప్కదినేజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును మిషాకును అభిజ్నేగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి అంతటా నిప్కదినేజరు వారితో ఇట్లనెను షద్రకు మేషాకు అభిజ్నేగో మీరు నా దేవతను పూజించట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీనను వీణను సుంఫోనియను విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు శద్రకును మేషాకును అభిజ్నేగోయు రాజుతో ఇలాగ చెప్పిరి నెప్పకదనేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలోబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అందుకు నిపికదినేజరు నేజరు నొందినందున షడ్రకు మెషకు అభిజ్నేగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయుమని ఆజ్ఞయించెను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలోనంపించి షద్రకును మేషాకును అభిజ్నేగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషాకు అభిజ్నేగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి శద్రకు మేషాకు అభిజ్ఞేగుయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజకు నెపిక ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసి గదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను అంతట వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మిషాకు అభిజ్నే వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శత్రకు మేషకు అబిద్నేగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అయినను వారి దేహములకు తగలకుండుటయును చూచిరి డెబ్కది నేజరు షడ్రకు మెషాకు అభిజ్ఞేగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఇవిధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో కానీ ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రకు మేషకు అను అనువారి దేవుణ్ణి ఎవడు దూషించినో వాడు తుత్తునియలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననేను అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను